ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రామచంద్రపురం యూనిట్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామచంద్రపురం పట్టణంలో గల విజయదుర్గ కళ్యాణ మండపంలో సమావేశమైన వివిధ శాఖల ఉద్యోగులు నూతన కార్యవర్గ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా ధవళేశ్వరం యూనిట్ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా జి వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులుగా డి సూర్యకుమారి, ఉపాధ్యక్షులుగా పిఎస్సి బ్రహ్మానందం, కె సూర్యారావు, ఎంఎల్ నాయుడు, కార్యదర్శిగా కె శ్రీనివాస్, సహకార్యదర్శులుగా వి గౌరీశంకర్రావు, ఎం చక్రపాణి, సిహెచ్వి హనుమంతరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఎస్పి సంతోష్, ఆసుపత్రి చైర్మన్ వి సత్యనారాయణ కార్యవర్గాన్ని అభినందించారు. ఏపీఎన్జిఓ యూనిట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సన్మానించారు. బాధ్యతాయుతంగా సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న మరి మా రామచంద్రపురం యూనిట్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మరి తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైతే నా మీద బాధ్యత పెట్టారో ఆ బాధ్యత నిర్వర్తించడంలో నిర్విరామంగా కృషి చేస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఇప్పటి వరకు ఎట్లా పనిచేశానో మరి అదేవిధంగా నేను గతంలో కూడా పనిచేస్తానని, అలాగే మరి ప్రభుత్వం దగ్గర బాకీగా ఉన్న 2 డిఏలు అయితేనేమి, మరి నూతన పిఆర్సీలో మనకి ఇవ్వాల్సిన ఐఆర్ విషయంలోనైతేనేమి, మరి సిపిఎస్ విధానం రద్దు చేయడంలోనైతేనేమి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు రద్దు చేయడంలో అయితేనేమి, మరి జిల్లా పిలుపు మేరకు మేము ఇక్కడ భవిష్యత్తులో మేము స్పందిస్తామని, అలాగే రాష్ట్ర పిలుపు మేరకు మేము వారు ఎటువంటి కార్యక్రమాన్ని పిలిపించినా మేము ప్రతి కార్యక్రమానికి కూడా మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన రామచంద్రపురం యూనిట్ ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి ఉద్యోగుల డిమాండ్స్ పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అలాగే సిపిఎస్ మీద మరి 15వ తారీఖు జరిగే ధర్నా కార్యక్రమంలో కూడా మరి యూనిట్ తరఫున పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సార్ అందరూ ఇలా చూడండి సార్, కూర్చోండి అవే ముందు చెప్పుకోతే నాకేం తెలుసా భావన అన్నది స్వామి అది కూడా పట్టుకోండి సార్. సార్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో సమయ